That's okay. జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అండి. ఇందాక శివారెడ్డి గారు చెప్పినట్టు యాక్చువల్లీ దిస్ ఇస్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ జస్ట్ అమరావతి అండి, ఇట్స్ స్టేట్ ప్రాబ్లం. మేమందరం కూడా అంటే మా ప్రొఫెషనల్ లైఫ్స్ వదిలేసి బయటకు వచ్చాం ఈరోజు. ద ఓన్లీ రీజన్ ఇస్ ఫర్ ఆ స్టేట్, ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చాం. ఎందుకంటే అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఉందని కూడా మేము చాలా గాఢంగా నమ్మాం. కాబట్టి అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ చూసాం కాబట్టి వీ హ్యాడ్ దట్ హోప్, ఇన్స్టిట్యూషన్స్ రావటం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ రావటం కానీ వీ హ్యాడ్ అ హోప్ ఫర్ అ స్టేట్. ఒక కొత్త స్టేట్కి ఒక మంచి భవిష్యత్తు కనపడింది అనే ఆస్థ అన్నాం. కానీ ఏదైతే ఈ హ్యాపెనింగ్స్ జరుగుతున్నాయో ఫర్ ద పాస్ట్ 17 మంత్స్ ఈ చూస్తూ కూర్చోలే పాయింట్లో. సో వీ థాట్ ఒక ఆంధ్రుడిగా ఆర్ ఆంధ్రదేశంలో పుట్టాం కాబట్టి, రాష్ట్రంలో పుట్టాం కాబట్టి ఏదో ఎంతో కొంత మనం తిరిగి రాష్ట్రానికి చేయగలిగే ఉద్దేశంతోనే బయటకు వచ్చాం. నిన్న మీ దగ్గరికి వచ్చిన మహిళలను చూసినా కూడా రైతులు, మీరు ఐ థింక్ 90% మహిళలు ఉంటే దేవర్ ఓన్లీ 10% జెంట్స్ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు. సో దట్ హ్యాస్ బీన్ ద పిక్చర్ మొదటి నుంచి 337 డేస్ నుంచి కూడా అదే. వాళ్ళకి అవసరం ఉందండి ఈరోజు బయటికి రావాల్సిన అవసరం. మీరు చూస్తున్నారు పోలీసుల వల్ల కానీ లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ మీద పెట్టే పోస్టుల వల్ల కానీ నిజంగా ఈరోజు లేడీస్ అందరు కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవం చంపుకొని ఈరోజు రోజు శిబిరాల్లో కూర్చుంటున్నారు. సో వాళ్ళ వంతుగా వాళ్ళకి సహాయంగా మేమేం చేయగలం అనే ఉద్దేశంతో వచ్చాం. ఎందుకంటే రాజకీయాలు వేరండి, ఇట్స్ డిఫరెంట్. కానీ రాజకీయాలు అతీతంగా మన రాష్ట్రానికి ఏం చేయగలం అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం ఏం చేయకపోతే నెక్స్ట్ వచ్చే తరాలకు కానీ భవిష్యత్ తరాలు కానీ సమాధానం చెప్పుకోలేము. విల్ బి చరిత్రహీనులు అవుతా అనే ఉద్దేశంతో అట్లీస్ట్ మా పిల్లల కోసం, నెక్స్ట్ వాళ్ళ పిల్లల కోసం బాగుంటుంది ఫ్యూచర్ అనే ఉద్దేశంతో వచ్చాను. ఈరోజు మనం ఒక తెలంగాణ గురించో హైదరాబాద్ గురించో లేకపోతే చెన్నై కర్ణాటక గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన స్టేట్ గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? మనం మన అమరావతి గురించి, మన స్టేట్ గురించి పక్క వాళ్ళు మాట్లాడుకునేదట్టు ఎందుకు చేయలేమనేది అది మనసులో ఉన్న భావన. అందుకే ఈరోజు ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా సరే, యూనో పోలీసుల చేతిలో యూనో లిటరల్లీ రోడ్ల మీద లాగుతున్నా సరే, బట్టలు చినిగిపోతున్నా సరే, వాళ్ళ కుమ్ములాట్లు ఇవన్నీ కూడా మేము పట్టించుకోవట్లేదండి. మాకు దానివల్ల బాధ లేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఉంది, ఇలా అయిపోతుందని చూసి కూడా ఎందుకు చలించట్లేదు జనం అనేది బాధ మాలో ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి ఎక్సెప్ట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్ ఇప్పుడున్న పార్టీ తప్పితే మిగతా అన్ని పార్టీస్ కూడా మరి అమరావతి మద్దతు ఆర్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మేము తోడుంటామని కూడా అందరు ముందుకొచ్చారు. వీ వర్ వెరీ హ్యాపీ. మీరు కూడా డైరెక్ట్గా పరోక్షంగా స్టార్టింగ్లో ఉద్యమానికి వచ్చారు. ఆ తర్వాత అమరావతికి వాళ్ళు హామీ ఇచ్చారని చెప్పి మీరు బీజేపీతో చేతులు కలిపినప్పుడు వీ వర్ హ్యాపీ, వీ హ్యాడ్ అ హోప్, ఓకే దిస్ ఇస్ ఒక పాజిటివ్ లీడ్ ఉంది మాకు, మాకు ఒక పాజిటివ్ హోప్ ఉంది బికాజ్ ఈ రెండు కలిసినాయి ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ చేస్తాయని చెప్పి. బట్ ఐ మీన్ డోంట్ టేక్ ఇట్ బ్యాడ్ అండి, బట్ సీయింగ్ ద ఈవెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో ఒక్కొక్కసారి ఒక మాట ఏదైతే సెంటర్ చెప్తుందో లేకపోతే స్టేట్కి ఇట్స్ అ స్టేట్ ఇష్యూ సెంటర్ ఇష్యూ కాదని, ఇవన్నీ కూడా దర్ అప్స్ అండ్ డౌన్స్ అండి. మెంటల్గా కానీ మేము చాలా అప్స్ అండ్ డౌన్స్కి లోన్ అవుతున్నాం. ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడే మాటల్లో హోప్ ఉంటుంది, ద వెరీ నెక్స్ట్ టైం దాన్ని షాటర్ చేసేటట్టు అగాధంలోకి పడిపోయినట్టు. సో ఇంత మెంటల్ టార్చర్ అనుభవిస్తూ కూడా ఇక్కడున్న అమరావతి పరిరక్షణ సమితి కానీ అక్కడ 29 గ్రామాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఏదైతే అమరావతికి డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా మేము మెంటల్గా ఇవన్నీ అనుభవిస్తున్నాం. కాబట్టి వీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ బికాజ్ దిస్ ఇస్ నాట్ ఫర్ అస్, దిస్ ఇస్ ఫర్ ఆ స్టేట్ అండ్ దిస్ ఇస్ ఫర్ ఆ ఫ్యూచర్. ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంది గొప్పగా అని చెప్పుకోవటానికి మాకు ఒక గర్వంగా ఉంటుంది. అవర్ స్టేట్ ఇస్ లైక్ దిస్. ఇప్పుడు యాక్చువల్గా మా స్టేట్ ఇలా ఉందని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాం. సో దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. రాజకీయాలు వేరు, రాష్ట్రం వేరు, ప్రజలు వేరు. రాజకీయాలకి రాష్ట్రాన్ని బలి చేయొద్దని, ప్రజల్ని బలి చేయొద్దని కూడా మేము యాక్చువల్ అన్ని పార్టీలను అడుగుతున్నాం. బికాజ్ దిస్ ఇస్ ద టైం. అంటే ఎదుటివాడు బలవంతుడుగా అని మనం అందరం కలవాల్సిన అవసరం కాదండి. ఎదుటివాడు రాక్షసుడు కాబట్టి మంచి వాళ్ళందరూ కలిసి కట్టుగా చేయాల్సిన ఇది పోరాటం కాబట్టి వీ రిక్వెస్ట్ బికాజ్ సో యూ హ్యావ్ దట్ ఫాలోయింగ్. మీరు పిలిపిస్తే కనుక డెఫినెట్లీ బికాజ్ ఇస్ యూత్ వస్తారు, మీకు ఆ ఫాలోయింగ్ ఉంది అండ్ ద ఫ్యూచర్ ఇస్ యూత్ టుడే. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ దాట్ ఫ్యూచర్. సో మీరు బికాజ్ లీగల్గా ఫైట్ జరుగుతున్నా కూడా సార్ వీ నో వాట్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డూ.
ఇన్ మెనీ వీస్ అండ్ మీన్స్ రైతుల మధ్య కానీ మిగతా జిల్లాల ప్రజల మధ్య కానీ చిచ్చు పెట్టడానికి సేయింగ్ దట్ యునో అమరావతి ఏదో స్వార్థం కోసం ఇవన్నీ కూడా చూసినాం. సో ఇట్ ఈస్ మనం యునైటెడ్ ఒక ఫ్రంట్, ప్లీజ్ బీ విత్ అస్, ప్లీజ్ ఫైట్ విత్ అస్ డైరెక్ట్గా మీరు కనుక వస్తే. ఎందుకంటే సపోర్ట్ ఉందని చెప్తున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ గో అవుట్, మేము బయటకు వెళ్ళినప్పుడు మాకు ఆ సపోర్ట్ మీ నంబర్స్లో కావాలి సార్, బికాజ్ మేము అమరావతి పరిరక్షణ సమితిగా కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు డిఫరెంట్ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మాకున్న సోర్సెస్ కానీ రిసోర్సెస్ కానీ ఇవన్నీ లిమిటెడ్. వీ కెన్ ఓన్లీ గ్యాదర్ ఇన్ దిస్ నంబర్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి భయాలు ఉన్నాయి, మేము బయటకు వస్తే మా వ్యాపారాలు ఏమవుతాయో, మా ఇన్స్టిట్యూట్స్ ఏమవుతాయో, ఇవన్నీ భయాలు ఉన్నాం కాబట్టి నార్మల్ పబ్లిక్ రాలేని పరిస్థితి. కానీ ఒక రాజకీయ పార్టీగా మీకు ఆ భయాలే ఉండవు, మిమ్మల్ని చూసి వచ్చే చాలామంది ఉంటారు కాబట్టి ఆ సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ జాయిన్ విత్ అస్. మాకు మేము ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కానీ వి జస్ట్ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, బికాస్ దిస్ ఇస్ టు షో దట్ ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ అనేది కానీ అందరికీ సంబంధించింది కాబట్టి ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళ జెండాలు వదిలేసి మాతో కలుస్తున్నారనే ఒక మెసేజ్ మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళగలగాలి. సో అమరావతి కోసం మీరందరూ కూడా బయటికి రావాలనే మెసేజ్ తీసుకెళ్ళాలి కాబట్టి ఆ ఫైట్లో ప్లీజ్ బీ విత్ అస్, దిస్ ఇస్ అ సిన్సియర్ రిక్వెస్ట్ సార్. మీరు కనుక ఉంటే కనుక వీఆర్ రెడీ టు గో టు ఎనీ లెన్స్. యాక్చువల్లీ అలా ఆలోచించుకునే మేము అందరం కూడా అన్ని వదిలేసి ఎంతకైనా తెగించి అమరావతిని సాధించాల వరకు ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే యు ఆల్ కమ్ అవుట్. సో వీ జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్ టు టేక్ ఇట్ మోర్ ఫార్వర్డ్, బికాజ్ మాకంటే కూడా మీ చెప్పే మాట ఇట్ రీచ్ ఇంకా ఎక్కువ నంబర్స్కి వెళ్తుంది కాబట్టి వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ దట్. థ్యాంక్ యూ. ఐఎమ్ అ డాక్టర్ అండి, నేను రమేష్ హాస్పిటల్స్ ఐ యూస్ టు లుక్ ఆఫ్టర్ ది అడ్మినిస్ట్రేషన్. ఎంఎస్ రామ్మోహన్ రావు గారు మా మామగారు అండి, బ్రహ్మయ్య అనుకో. యా సో యా యా ఆడిటింగ్ మీ ఫస్ట్లో చెన్నైలో ఉన్నప్పుడు ఎక్కువ మీకు చేశాను సార్. థ్యాంక్ యూ.